సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో 5వ జిల్లా స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలను హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీన హుస్నాబాద్ లో జరిగే 21KF మారథాన్ పరుగు పందెం పోటీలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో పోలీసు శాఖలో 20,000 నుండి 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కానుందని, పోలీసు ఉద్యోగాలకు అర్హులైన యువతీ యువకులను సంసిద్ధం చేసేలా హుస్నాబాద్ డివిజన్లో రన్నింగ్ పోటీలు వివిధ స్థాయిల్లో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మనము భారీ ఎత్తున అంటే పిల్లలను యూత్ను చైతన్యవంతం చేయడానికి ఈ రన్నింగ్ పోటీలు పెట్టాము. దాదాపు ఇప్పుడు డివిజన్ పరిధి లోపల 27 ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ జరిగినాయి. రన్నింగ్ ప్రోగ్రామ్స్ అంటే 2K రన్ 3K రన్ 4K రన్ 5K రన్ 10K రన్ 21K రన్ కూడా జరిగినాయి. వాటి ముఖ్య ఉద్దేశము ఈ నెల 31వ తారీఖు రోజు హాఫ్ మారథాన్ హుస్నాబాద్ పట్టణంలో ఉదయం 5 గంటలకు ఉంటుంది. కాబట్టి యువతీ యువకులు ఔత్సాహికవంతులు, దాంట్లో పార్టిసిపేట్ కావాలని, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన నేషనల్ ప్లేయర్స్ కానీ స్టేట్ ప్లేయర్స్ కానీ, మన హుస్నాబాద్ పట్టణం అనేది అన్ని కళలకు పుట్టినిల్లు. 64 కళలు అంటే 64 కళలకు హుస్నాబాద్ పుట్టినిల్లు. అందులో మెయిన్ క్రీడాకారులు క్రీడలు అన్ని ఆటల్లో ఉన్నారు. అటువంటి హుస్నాబాద్ పట్టణం లోపల నా సర్వీసులు 32 సంవత్సరాలు అయితే ఎక్కువ శాతం 5 సంవత్సరాల సర్వీస్ నాది హుస్నాబాదే. నాది మా ఊర్లో కూడా ఎవరు నాకు గుర్తుపడరు, కానీ హుస్నాబాద్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. అట్లా అంటే అటువంటి పేరు, ఇటువంటి మంచి ప్రాంతం ఇక్కడ. ముఖ్యంగా ఈరోజు గెలుపు ఓటమి సహజము, సెలక్షన్ కావచ్చు, నేటి ఓటమే రేపటి గెలిపినాను. కాబట్టి ఈ పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. మీరు వివిధ ప్రాంతాల నుంచి, అంటే సిద్దిపేట జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు, మనకు పార్టిసిపేషన్ చాలా ముఖ్యం. ఈ పార్టిసిపేట్లో మీరందరూ పార్టిసిపేట్ అయ్యి దీన్ని విజయవంతం చేయాలి. అట్లాగే సెలక్షన్స్ అనేది వాళ్ళు చేస్తే మెరిట్ ప్రకారం చేస్తారు. అంటే ఇప్పుడు ఈసారి మనం ఓడినా నెక్స్ట్ టైం గెలవడానికి ప్రయత్నించాలి అన్నప్పుడు